Hi everyone, welcome back to my channel Style and Study Corner. This is Shanti Krezichini, lecturer in Aquaculture, P.R. Government College, Kakinada. So, this video is Diploma, Degree, Post-Graduation and other competitive exams ke help avalan chestunnanu. Evaraithe first time chustunnaro vaar kosam cheptunnanu. So, ippudu varaku nenu Village Fisheries Assistant ki sambandhinchi and Village Fisheries Development Officer ki sambandhinchi important bits and previous papers anevi videos chesanu. VFA సిలబస్ ని కవర్ చేస్తూ వీడియోస్ చేయడం జరిగింది. కావాలంటే డిస్క్రిప్షన్ లో లింక్స్ ఇస్తాను, ఒకసారి విజిట్ చేయండి. చాలా మంది బిట్స్ అన్ని ఒకటే వీడియోలో పెట్టండి అని అన్నారు. అందుకని చెప్పి నేను ఇక్కడ 51 నుంచి 150 బిట్స్ అనే ఈ వీడియోలో ఉన్నాయి. సో 50 నుంచి 100 చూసిన వారు 15 నిమిషాలు ముందుకు స్క్రోల్ చేసుకుంటే అక్కడ మీకు 100 నుంచి 150 బిట్స్ అనేవి ఉంటాయి. ఈ రోజు ఈ వీడియోలో 2019లో జరిగిన విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్ యొక్క పేపర్ని ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ప్రీవియస్ పేపర్ ఇందులో మనకి పార్ట్ బి నుంచి స్టార్ట్ అవుతుంది కదా, అందుకే 51 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ద క్వశ్చన్ ఈజ్ పిహెచ్ ఫ్లక్చుయేషన్స్ ఆఫ్ పాండ్ వాటర్ విల్ ఎఫెక్ట్ ద కల్చర్ స్పీసెస్ బై కాజింగ్ ఆప్షన్ ఏ స్ట్రెస్, ఆప్షన్ బి ససెప్టబిలిటీ టు డిజీజ్, ఆప్షన్ త్రీ పూర్ ఫీడింగ్, ఆప్షన్ ఫోర్ ఆల్ ఆఫ్ ది అబో. తెలుగులో చెరువు నీటి ఉదజని సూచికలో వచ్చు మార్పులు పెంపకపు జీవులపై కలిగించు ప్రభావం. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఇన్ ఇంగ్లీష్ ఫోర్త్ ఆప్షన్ ఆల్ ఆఫ్ ది అబో. అంటే పిహెచ్ ఫ్లక్చుయేషన్స్ వల్ల మనకి కల్చర్ స్పీసెస్ అనేవి స్ట్రెస్కి గురవుతాయి, ససెప్టబుల్ టు డిసీజ్ అండ్ పూర్ ఫీడింగ్ కూడా అవుతుంది. సో ఆప్షన్ ఫోర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఆప్షన్ ఫోర్ పై వన్ని ఆన్సర్ 52. ఇరాడికేషన్ ఆఫ్ ప్రిడేటరీ ఫిషెస్ ఈజ్ డన్ బై అప్లయింగ్. అంటే చెరువులలో భక్షక చేపల నిర్మూలనకు మనం ఏం చేయాలి? ఆప్షన్ వన్ డెర్రీస్ రూట్ పౌడర్, ఆప్షన్ బి సాపనైన్, ఆప్షన్ త్రీ బోత్ 1 and 2, ఆప్షన్ ఫోర్ ఎస్ఎస్పి. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ బోత్ డెర్రీస్ రూట్ పౌడర్ అండ్ సాపనైన్. 53. ఫీడింగ్ ఇంటెన్సిటీ ఆఫ్ ఫిష్ కెన్ బి డిటర్మైన్డ్ బై చేపలలో మేతను తీసుకున్న తీవ్రతను దీనిపై ఆధారంగా నిర్ధారించవచ్చు. ఆప్షన్స్ 1 డైజెస్టబిలిటీ, 2 రేట్ ఆఫ్ కన్జంప్షన్, 3 గ్యాస్ట్రోసోమాటిక్ ఇండెక్స్, 4 వెయిట్ లాస్, వెయిట్ ఆఫ్ ద ఫిష్. ద రైట్ ఆన్సర్ ఈజ్ 3 గ్యాస్ట్రోసోమాటిక్ ఇండెక్స్. తెలుగులో కూడా గ్యాస్ట్రోసోమాటిక్ ఇండెక్స్ అంటున్నాం. 54. టాక్సిక్ కెమికల్స్ దట్ కంటామినేట్ సప్లిమెంటరీ ఫీడ్స్ ఆర్ కాల్డ్ కృత్రిమ మేతలను కలుషితం చేసే రసాయనాలు. రైట్ ఆన్సర్ ఇస్ ఎఫ్లోటాక్సిన్స్. 55. బయోమెట్రిక్ కార్డ్స్ టు మెరైన్ ఫిషర్మెన్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ క్రాఫ్ట్స్ కమ్ అండర్ సముద్రంలో వేట చేయు మత్స్యకారులకు ఇచ్చు బయోమెట్రిక్ కార్డులు బోర్డు రిజిస్ట్రేషన్ దేని పరిధిలోకి వస్తాయి? రైట్ ఆన్సర్ ఈజ్ 2 కోస్టల్ సెక్యూరిటీ. సో కోస్టల్ సెక్యూరిటీ అండర్లోకి వస్తాయి. 56. ప్లాంక్టోనిక్ ఫార్మ్స్ ఆఫ్ కోస్టల్ వాటర్స్ ఆర్ తీర ప్రాంత సముద్ర జలాలలో ఉండే ప్లవకాలను ఏమంటారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 నెరిటిక్ ప్లాంక్టాన్ అంటారు. 57. టెడ్ ఈజ్ అరేంజ్డ్ ఇన్ మెరైన్ ఫిషింగ్ గేర్ 2 సముద్రపు వేట పరికరములలో టేడ్ని వేటలో వేటిని రక్షించుటకు అమర్చుతారు. ఆన్సర్ ఈజ్ టర్టిల్స్. అందుకే మనం టెడ్ అంటాం కదా, టర్టిల్ ఎక్స్క్లూడర్ డివైస్. సో టర్టిల్స్ని రక్షించడానికి ట్రౌల్ నెట్స్కి ఈ విధంగా ఈ పరికరం అనేది అమరుస్తారు. 58. ఫిషింగ్ బ్యాన్ పీరియడ్ ఇన్ మెరైన్ ఫిషింగ్ వాజ్ అబ్జర్వ్డ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సముద్రములో చేపల వేట నిషేధం అమలు. ఆన్సర్ ఈజ్ 15th April to 14th June. ప్రతి సంవత్సరము 61 రోజులు April 15 నుండి June 14 వరకు ఫిషింగ్ బ్యాన్ పీరియడ్ అనేది మన రాష్ట్రంలో అమలు చేయడం జరుగుతుంది. ఈ వైఎస్ ప్రభుత్వంలో ఏంటి అంటే ఆ ఫిషింగ్ బ్యాన్ పీరియడ్లో రైతులకు మత్స్యకారులకు 4000 నుంచి 10000 అందించే వాళ్ళకి సహాయంగా అందించబోతున్నారు. 59. ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ ఇండియన్ ఆయిల్ సార్డిన్ ఈజ్
ఇండియన్ ఆయిల్ సార్డిన్ శాస్త్రీయ నామము? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 సార్డినెల్లా లాంగిసెప్స్. 60 క్రస్టేషియన్ పారాసైట్స్ ఫౌండ్ ఆన్ గిల్స్ ఆఫ్ ఫిష్ ఆర్? చేప మొప్పలలో ఉండే క్రస్టేషియన్ పరాన్నజీవి ఏది? ఆన్సర్ ఈజ్ 1 ఎర్గాసిలస్. 61 ఇన్ఫెక్షన్ కాజ్డ్ బై లెగ్నీడియం ఇన్ లార్వల్ స్టేజెస్ ఆఫ్ స్ట్రింప్ ఈజ్ కాల్డ్? రొయ్య లార్వా దశలో లెగ్నీడియం సోకుట వలన కలుగు వ్యాధి. ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్ లాకోసిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. 62 ఎఫిషియన్సీ ఆఫ్ గేర్ డిపెండ్స్ ఆన్ వల సామర్థ్యం దేనిపై ఆధారపడి ఉంటుంది? రైట్ ఆన్సర్ ఈస్ 1 షేప్ డ్యూరింగ్ ఆపరేషన్ వేట సమయంలో ఉపయోగించినప్పుడు దాని ఆకారంపై ఆధారపడి ఉంటుంది. 63 ద ఆర్గనైజేషన్ ఇన్వాల్వ్డ్ మెకనైజేషన్ ఆఫ్ ఫిషింగ్ వెజల్స్ ఈజ్? ఈ క్రింది ఏ సంస్థ చేపలు పట్టు నావల యాంత్రీకరణలో నిమగ్నమై ఉంది? రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1 సిఐఎఫ్టి సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీ. 64 నేమ్ ద ఇండిజినియస్ క్రాఫ్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విచ్ వాజ్ రికమెండెడ్ ఫర్ మెకనైజేషన్ బై ద ఎఫ్ఏఓ. ఆంధ్రప్రదేశ్ నందలి ఏ దేశీయ నావను ఎఫ్ఏఓ యాంత్రీకరణకు సూచించినది? రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 కాకినాడ నావా. 65 ద ఫౌల్ ఒడోర్ ఇన్ మెరైన్ ఫిష్ ఈజ్ డ్యూ టు? సముద్రపు చేపలు క్రుళ్ళు వాసనకు కారణము. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 టిఎంఏ. 66 ప్రాసెసింగ్ ఆఫ్ ఫిష్ ఎన్హాన్సెస్ ద చేపలను ప్రాసెసింగ్ చేయటం వలన ఏ లక్షణం పెరుగుతుంది? ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ షెల్ఫ్ లైఫ్ నిల్వ సామర్థ్యం పెరుగుతుంది. 67 ద ప్రాసెస్ ఆఫ్ మేనేజింగ్ ద క్వాలిటీ ఆఫ్ ఫీడ్ ప్రొడక్ట్స్ టు మీట్ ద డిమాండ్ ఆఫ్ ద కన్స్యూమర్ ఈజ్ కాల్డ్. సముద్ర ఉత్పత్తులను వివిధ దశలలో ప్రాసెసింగ్ చేసి వినియోగదారునికి నాణ్యమైన ఉత్పత్తులను అందించుటను ఏమంటారు? రైట్ ఆన్సర్ ఈజ్ క్వాలిటీ కంట్రోల్, క్వాలిటీని కంట్రోల్ చేయడం. 68 బయోలాజికల్ కంటామినెంట్స్ ఆఫ్ ప్రాసెసింగ్ సీ ఫుడ్ ఈజ్ అరార్. సముద్రపు ఆహారంలో ఉండే జీవ సంబంధ కాలుష్య కారకాలు. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆల్ ఆఫ్ ది అబో, దట్ మీన్స్ సాల్మోనెల్లా, ఆస్కారిస్, రోటా వైరస్. 69 ఫిష్ మార్కెటింగ్ స్ట్రాటజీ డిపెండ్స్ ఆన్ చేపల వర్తకము వేటిపై ఆధారపడి ఉంటుంది? రైట్ ఆన్సర్ ఈజ్ 4 ఆల్ ఆఫ్ ది అబో, అవైలబిలిటీ, డిమాండ్ అండ్ కన్జంప్షన్ అండ్ సీజనబిలిటీ. లభ్యత, డిమాండ్ మరియు వినియోగం ఋతువుల ఆధారంగా చేపల వర్తకము ఈ మూడింటిపైన ఆధారపడి ఉంటుంది. 70 కంపారేటివ్ ఎకనామిక్ ఎవల్యూషన్ ఆఫ్ డిఫరెంట్ పాండ్ కల్చర్ సిస్టమ్స్ ఆర్. విభిన్న చేపల పెంపకముల యొక్క ఆర్థిక అంశాల వ్యత్యాసాలను ఏమంటారు? ద రైట్ ఆన్సర్ ఈజ్ క్యాష్ ఫ్లో అంటాము. 71 ఇన్ మేల్ ఫ్రెష్ వాటర్ ప్రాన్ ద లాంగెస్ట్ కీలేటెడ్ లెగ్ ఈజ్? మగ మంచి నీటి రొయ్యలలో పొడవైన కీలేటెడ్ కాలు. రైట్ ఆన్సర్ ఈజ్ సెకండ్ కీలేటెడ్ లెగ్, రెండవ కీలేటెడ్ కాలు. 72 ద ఇంటెస్టైన్ ఈజ్ లాంగ్ ఇన్ డాష్ ఫిషెస్, పేగు ఈ క్రింది చేపలలో పొడవుగా ఉంటుంది? రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 హెర్బివోరస్ ఫిషెస్, అంటే శాఖాహార చేపలలో పేగు అనేది పొడవుగా ఉంటుంది. 73 ద మెజరింగ్ క్యారెక్టర్స్ ఆఫ్ ఫిషెస్ ఆర్ కాల్డ్, చేపలలో కొలవబడే లక్షణాలను ఏమంటారు? రైట్ ఆన్సర్ ఈజ్ 1 మార్ఫోమెట్రిక్ క్యారెక్టర్స్. 74 స్టడీ ఆన్ రిలేషన్ ఆఫ్ ఆటోట్రోప్స్ అండ్ హెట్రోట్రోప్స్ ఇన్ ద ఎకోసిస్టమ్ ఈజ్? స్వయం పోషకాలకు పరపోషకాలకు మధ్య ఉన్న సంబంధాన్ని ఏమంటారు? రైట్ ఆన్సర్ ఈజ్ ఫుడ్ చైన్, ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్, ఫుడ్ చైన్. 75 ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ టైగర్ స్ట్రింప్ ఈజ్? టైగర్ రొయ్య ఒక్క శాస్త్రీయ నామము. ద రైట్ ఆన్సర్ ఈజ్ పీనియస్ మోనోడాన్. 76 యాజ్ పర్ సిఐఏ నార్మ్స్ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ పాండ్ మస్ట్ బి డాష్ ఆఫ్ టోటల్ ఏరియా.
సిఏఏ వారి సూచనల ప్రకారం ఎఫ్లుయెంట్ ట్రీట్మెంట్ పాండ్ ఎంత విస్తీర్ణంలో ఉండాలి? ద రైట్ ఆన్సర్ ఈజ్ 10% ఆఫ్ టోటల్ ఏరియా, 10% విస్తీర్ణంలో ఉండాలి. 77. జీరో వాటర్ ఎక్స్చేంజ్ ఆక్వాకల్చర్ సిస్టమ్ ఈజ్ నీటి మార్పిడి అసలు లేని ఆక్వా సాగు ఏది? రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, RAS, రీసర్క్యులేటింగ్ ఆక్వాకల్చర్ సిస్టమ్. 78. ఫ్యాటనింగ్ ఈజ్ ద కల్చర్ ఆఫ్ ఫ్యాటనింగ్ అన్నది వేడి సాగు విధానము. రైట్ ఆన్సర్ ఈస్ క్రాప్స్. క్రాప్స్లో జనరల్గా మనకి ఫ్యాటనింగ్ ప్రాసెస్ చేస్తారు. 79. ద ఫస్ట్ డోస్ ఆఫ్ పిట్యూటరీ ఎక్స్ట్రాక్ట్ ఫర్ 1 kg రోహు ఈజ్ ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్, 2 to 3 mg. ఒక కేజీ రోహుకు ఇవ్వవలసిన పిట్యూటరీ ఇంజెక్షన్ మొదటి డోసు 2 to 3 mg. 80. నేషనల్ ఫిష్ ఫార్మర్స్ డే ఈజ్ జాతీయ మత్స్య రైతు దినోత్సవం ఎప్పుడు? రైట్ ఆన్సర్ ఈజ్ జూలై 10. 81. ఇన్యూజర్ బ్రీడింగ్ ఇన్ స్ట్రింప్ ఈజ్ డన్ బై రొయ్యలలో ప్రేరిత ప్రజననం ఈ ప్రక్రియ ద్వారా చేయబడును. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఐ స్టాక్ ఎబిలేషన్. 82. ద స్టేజ్ హ్యావింగ్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ప్రాన్ హ్యాచరీస్ ఇన్ ఇండియా ఈజ్ రొయ్యల హ్యాచరీలు అత్యధికంగా ఉన్న రాష్ట్రం. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆంధ్రప్రదేశ్. 83. ఆప్టిమల్ వాటర్ డెప్త్ ఫర్ ఎ ఫిష్ పాండ్ ఈజ్ చేపల చెరువులలో ఆవశ్యకమైన చెరువు లోతు. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, 5 to 6 feet. 84. ద రోల్ ఆఫ్ ఎ బర్మ్ ఇన్ ఎ పాండ్ ఈజ్ బర్మ్ను చెరువులలో ఎందుకు ఏర్పరుస్తారు? ద రైట్ ఆన్సర్ ఈజ్ స్ట్రెంథనింగ్ ఆఫ్ డైక్స్, గట్టు రక్షణ కొరకు ఏర్పరుస్తారు. 85. ద కీలేటింగ్ ఏజెంట్ యూజ్డ్ ఇన్ హ్యాచరీస్ ఈజ్ రొయ్యల హ్యాచరీలో వాడే కీలేటింగ్ ఏజెంట్ ఏది? ద రైట్ ఆన్సర్ ఈజ్ EDTA. 86. ద నంబర్ ఆఫ్ చెక్ ట్రేస్ రిక్వైర్డ్ ఫర్ 1 hectare పాండ్ ఈజ్ 1 hectare చెరువుకి ఎన్ని చెక్ ట్రేలు ఉండాలి? ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, 4 chek trays ఫర్ 1 hectare. 1 hectare కి 4 chek trays ఉండాలి. 87. ద ప్రోటీన్ పర్సంటేజ్ రిక్వైర్డ్ ఫర్ స్కాంపీ ఈజ్ మంచినీటి రొయ్యలకు అవసరమైన ప్రోటీన్ శాతము ఎంత? ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్, 30 to 35%. 88. ల్యూమినిసెంట్ బ్యాక్టీరియల్ డిసీజ్ ఇన్ హ్యాచరీస్ ఈజ్ కాజ్డ్ బై రొయ్యల హ్యాచరీలో మెరుపు వ్యాధి కారకము. ద రైట్ ఆన్సర్ ఈస్ విబ్రియో. 89. డ్రాప్సీ ఈజ్ కాజ్డ్ బై డ్రాప్సీ వ్యాధి కారకము. ద రైట్ ఆన్సర్ ఈస్ ఎరోమోనస్ అండ్ సూడోమోనస్, రెండు కూడా. బట్ మనకి లాస్ట్ టైం ఎగ్జామ్లో ఎరోమోనస్ అని మాత్రమే ఇచ్చారు, బట్ చాలా సైంటిఫిక్ బుక్స్లో ఎరోమోనస్ అండ్ సూడోమోనస్ అని ఉంటుంది. 90. మలకైట్ గ్రీన్ ఈజ్ యూజ్డ్ టు కంట్రోల్ మలకైట్ గ్రీన్ ఈ వ్యాధి నియంత్రణలో వాడతారు. రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, ఫంగై. 91. క్రాఫ్ట్ యూజ్డ్ ఇన్ రిజర్వాయర్స్ ఈజ్ రిజర్వాయర్లలో ఉపయోగించే పడవలు ఏంటి? ద రైట్ ఆన్సర్ ఈస్ కొరాకల్. ఆప్షన్ 3 ఈస్ ద రైట్ ఆన్సర్. 92. సిజల్ ఫైబర్ ఈజ్ సిజల్ ఫైబర్ ఒక ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, లీఫ్ ఫైబర్. 93. ఆక్సిడేటివ్ స్పాయిలేజ్ కాజెస్ ఆక్సిడేటివ్ స్పాయిలేజ్ కు ఉదాహరణ. ద రైట్ ఆన్సర్ ఈజ్ రాన్సిడిటీ. 94. ద రిమూవల్ ఆఫ్ గట్ ఇన్ ప్రాసెసింగ్ ఆఫ్ ప్రాన్ ఈజ్ బైకింగ్ తొలగించటను ఏమంటారు? ద రైట్ ఆన్సర్ ఈజ్ డివైనింగ్. 95. ద ఫ్యాక్టర్స్ కన్సిడర్ ఫర్ సిఈసిఆర్ సిఈసి పరిగణలోనికి తీసుకునే అంశాలు ఏంటి? ద రైట్ ఆన్సర్ ఈజ్ 4. శానిటేషన్ స్పాయిలేజ్ లేబిలింగ్. 96. పర్ క్యాపిటా ఫిన్స్ కన్సెప్షన్ ఇన్ ఇండియా ఈజ్ భారతదేశంలో తలసరి మత్స్య వినియోగం ఎంత? ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, 9 kg. 97. ద ప్రెజెంట్ స్టాటస్ ఆఫ్ ద ఆలివ్ రెడ్లే టర్టిల్ ఈజ్ ఆలివ్ రెడ్లే తాబేలి ప్రస్తుత స్థితి ఏంటి? ద రైట్ ఆన్సర్ ఈజ్ వల్నరబుల్, గతించుటకు దగ్గరగా ఉన్నవి. 98. యూజ్ ఆఫ్ ఎకో సోనార్ ఇన్ ఫిషింగ్ వెజల్స్ ఈజ్ ఫర్ ఫిషింగ్ బోట్లో ఆన్సర్ ఈజ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఫిషింగ్ సోల్స్. ఆప్షన్ 1. ఫిష్ సోల్ గుర్తించుటకు ఎకో సోనార్ని యూజ్ చేస్తాము.
99. Chitosan is prepared from. Chitosan దేనిని లభిస్తుంది? The right answer is option 3. Shrimp exoskeleton. రొయ్య బాహ్య కవచం నుండి chitosan ని తయారు చేస్తారు. 100. Eggnut or animals without. ఆహను జీవులలో లేనిది. Right answer is option 2 is the right answer. Jaws. దవడలు. ఫ్రెండ్స్ ఇంకా 50 బిట్స్ ఉన్నవి, అవి నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బికాస్ ఎందుకంటే నాకు ఫోన్లో స్టోరేజ్ సరిపోవడం లేదు అందుకని చెప్పి, బికాస్ ఇప్పటికే వీడియో లెంత్ కూడా చాలా ఎక్కువైపోయింది. నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ బిట్స్ కవర్ చేస్తాను. 101. యాక్సెసరీ రెస్పిరేటరీ ఆర్గన్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్. అనుబంధ శ్వాసంగాలు గలది. ఆప్షన్ చూసాం కదా. ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4. ఆల్ ఆఫ్ ది అబో. క్లేరియస్, చెన్న, అనబర్స్ అనేవి రెస్పిరేటరీ ఆర్గన్స్ ఉన్న ఫిషెస్. 102. పెడాలజీ ఇస్ ద స్టడీ ఆఫ్. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3. సాయిల్ ఇస్ ద రైట్ ఆన్సర్. పెడాలజీ అని దీని యొక్క అధ్యయనం, నేల యొక్క అధ్యయనాన్ని పెడాలజీ అంటారు. 103. పెన్ కల్చర్ కమ్స్ అండర్. పెన్ కల్చర్ ఈ వ్యవస్థ క్రిందకు వస్తుంది. ద రైట్ ఆన్సర్ ఈస్ క్లోజ్డ్ కల్చర్ సిస్టమ్. బంధిత వ్యవస్థ. 104. కల్చరింగ్ ఆఫ్ డిఫరెంట్ స్పీస్ ఆఫ్ ఫిష్ ఇన్ ఎ పాండ్ ఈజ్ కాల్డ్. చెరువులలో వివిధ జాతుల చేపల పెంపకాన్ని ఏమంటారు? ద రైట్ ఆన్సర్ ఈజ్ పాలికల్చర్. బహుళ జాతి సంవర్ధనము అంటారు. పొక్కాలి బిలాంగ్స్ టు. పొక్కాలి ఈ రాష్ట్రానికి సంబంధించినవి. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 కేరళ. 106. నెంబర్ ఆఫ్ ఫిషింగ్ హార్బర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఈజ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని ఫిషింగ్ హార్బర్లు కలవు? ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. 1 మేజర్, 3 మైనర్, మొత్తం 4 ఉన్నాయి. ఫిషెస్ ఇన్ కల్చర్ పాండ్స్ కమ్ టు ద సర్ఫేస్ ఇన్ ద మార్నింగ్ ఫర్ వెంట్ ఆఫ్. చేపల పెంపక చెరువులో ఉదయం దీని కొరకు ఉపరితలానికి వస్తాయి. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. ఆక్సిజన్. 109. ద న్యూట్రియంట్ రిచ్ డీపర్ ఆర్గానిక్ వాటర్ రైజింగ్ టు సర్ఫస్ ఈజ్ కాల్డ్. పోషకాలు అధికంగా గల సముద్రపు అడుగు భాగం నందల నీరు సముద్రం ఉపరితలంకు చేరుటను ఏమంటారు? ద రైట్ ఆన్సర్ ఈజ్ అప్వెల్లింగ్. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. 110. ద ఫంక్షన్ ఆఫ్ పెటాస్మా ఇన్ మేల్ స్ట్రింప్ ఈజ్. మగ స్ట్రింప్లో పెటాస్మా యొక్క విధి ఏమి? ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. టు ట్రాన్స్ఫర్ ద స్పెర్మటోఫోర్స్ డ్యూరింగ్ కోపులేషన్. సంపర్క సమయంలో శుక్రగుళికలను బదిలీకి ఈ పెటాస్మా అనేది చేస్తుంది. 111. ద యూజ్ ఆఫ్ హీమోసైటోమీటర్ ఇన్ స్ట్రిమ్ హ్యాచరీస్ ఈజ్ 2. స్ట్రిమ్ హ్యాచరీలో హీమోసైటోమీటర్ యొక్క ఉపయోగం ఏమిటి? ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. కౌంట్ ద డయాటమ్స్. డయాటమ్స్ను లెక్కించడానికి ఈ పరికరాన్ని ఉపయోగిస్తారు. 112. 24D ఈజ్ ఏ. 24D అనేది ఏంటి? ద రైట్ ఆన్సర్ ఈజ్ వీడిసైట్, కలుపు సంహారిణి. 113. ఐడియల్ పిహెచ్ రేంజ్ ఫర్ ప్రాన్ కల్చర్ ఈజ్. రొయ్యల పెంపకం కొరకు ప్రామాణిక పిహెచ్ స్థాయి. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. 7.5 to 8.5. 114. మైసిస్ లార్వా ఈజ్ ఐడెంటిఫైడ్ బై. మైసిస్ డింబకాన్ని ఎలా గుర్తిస్తారు? ద రైట్ ఆన్సర్ ఈజ్ ఫోర్. అపియరెన్స్ ఆఫ్ ప్లియోపోడ్ బర్డ్స్. ప్లియోపోడ్ ఇదే కాళ్ళు మొగ్గలు కనిపించుట. 115. యూట్రిఫికేషన్ మీన్స్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. అక్యుములేషన్ ఆఫ్ హై న్యూట్రియన్స్ ఇన్ వాటర్. నీటిలో అధిక పోషకాలు చేరడాన్ని యూట్రిఫికేషన్ అంటారు. 116. ల్యాబ్ ఈజ్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. మిక్చర్ ఆఫ్ జూ అండ్ ఫైటో ప్లాంక్టాన్స్. జంతు వృక్ష ప్లవకాల మిశ్రమం. 117. ప్రోబయోటిక్స్ మెయిన్లీ కంటెన్ ద ఫాలోయింగ్ ఆర్గనిజమ్స్. ప్రోబయోటిక్ ముఖ్యంగా క్రింది జీవిని కలిగి ఉంటుంది. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. లాక్టోబాసిల్లస్. 118. ఫీడ్ గివెన్ బై యానిమల్ వెయిట్ గెయిన్. జీవి తీసుకున్న ఆహారము బై జీవి పొందిన బరువు. దాన్ని మనం ఇక్కడ రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2. ఫీడ్ కన్వర్షన్ రేషియో. మేత వినిమయ నిష్పత్తి అంటాము. 119. ట్యూనా, మ్యాక్రెల్ అండ్ సార్డిన్స్ కమ్ అండర్. ట్యూనా, మ్యాక్రెల్ మరియు సార్డిన్ క్రింది ప్రాంతంలో లభిస్తాయి.
The right answer is option B, pelagic fishery. 120. Both the eyes comes to lie on the left side in the adult fish of. దేని యొక్క ప్రౌఢ చేపలో రెండు నేత్రాలు ఎడమ వైపునకు వచ్చి ఉంటాయి. ద రైట్ ఆన్సర్ ఇస్ సైనోగ్లాసెస్ ఫోర్త్ ఆప్షన్. 121. ద గల్ఫ్ ఆఫ్ మన్నార్ నేషనల్ మెరైన్ పార్క్ ఈజ్ సిచ్యువేటెడ్. ది గల్ఫ్ ఆఫ్ మన్నార్ నేషనల్ మెరైన్ పార్క్ ఎక్కడ వ్యాప్తి చెంది ఉంది? రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1, బిట్వీన్ రామేశ్వరం అండ్ చూటికొరైన్. 122. టెస్టాలిన్ మెథడ్ ఈజ్ అ మెథడ్ ఆఫ్. టెస్టాలిన్ అనే పద్ధతి దేనికి ఉపయోగిస్తారు? ద రైట్ ఆన్సర్ ఈజ్ గేర్ ప్రిజర్వేషన్, వలలు భద్రపరచడం. ఆప్షన్ 1 ఈస్ ద రైట్ ఆన్సర్. 123. ఇన్ ద ఫ్లో ఛానల్ ఆఫ్ ఫిష్ మార్కెటింగ్ ద లాస్ట్ ఛానల్ రిప్రజెంట్స్. చేప మార్కెటింగ్ యొక్క ఫ్లో ఛానల్లో చివరి ఛానల్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, రీటైలర్ టు కన్జ్యూమర్స్. కన్జ్యూమర్స్కి లాస్ట్ అందుతుంది కాబట్టి రైట్ ఆన్సర్ 1, చిల్లరి వర్తకుడు నుండి వినియోగదారుడికి చెందుతుంది. 124. ద ఫిషరీ కోఆపరేటివ్ మూమెంట్ ఇన్ ఇండియా స్టార్టెడ్ ఇన్. భారతదేశంలో ఫిషరీస్ కోఆపరేటివ్ మూమెంట్ ఎప్పుడు మొదలైంది? ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, 1913. 125. సైక్లోడ్ స్కేల్స్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్. సైక్లోడ్ పులుసులు వీటి ముఖ్య లక్షణములు. ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1, కార్ప్స్. కార్పుల్లో సైక్లోడ్ స్కేల్స్ అనేవి ఉంటాయి. 126. ఎకో ఫ్రెండ్లీ అండ్ సస్టైనబుల్ ఫిష్ కల్చర్ సిస్టమ్ ఈజ్. పర్యావరణ పరిరక్షణ మరియు సుస్థిర చేపల సాగు అనువైన సాగు విధానము. ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3, ఇంటిగ్రేటెడ్ ఆక్వాకల్చర్. 127. ద చీఫ్ సైట్ ఫర్ గ్యాషియస్ ఎక్స్చేంజ్ ఇన్ ఫిష్ గిల్స్ ఈజ్. చేప మొప్పనందు వాయు వినిమయం జరుగు ప్రధాన భాగం. ద రైట్ ఆన్సర్ ఈజ్ గిల్ ఫిలమెంట్. 128. ఎడిపోస్ ఫిన్, బార్బుల్, స్పెక్టోరల్ ఫిన్ అండ్ స్కేల్లెస్ స్కిన్ ఆర్ ద క్యారెక్టర్స్ ఆఫ్. ద రైట్ ఆన్సర్ ఈజ్ మిస్టిస్ స్పీసీస్. 129. ఫ్లోయింగ్ వాటర్ బాడీస్ ఆర్ రిఫర్డ్ టు యాజ్. ప్రవహించే నీటి వనరులను ఇలా అంటారు. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, లోటిక్ ఎన్వైర్మెంట్, లోటిక్ వాతావరణము. 130. ఫీమేల్ స్ట్రీమ్స్ ఆర్ ఐడెంటిఫైడ్ బై ద ప్రెజెన్స్ ఆఫ్. ఆడ రొయ్యను ఈ క్రింది లక్షణం ఆధారంగా గుర్తించవచ్చు. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, తిలైకం. 131. ద నంబర్ ఆఫ్ టీత్ ప్రెజెంట్ ఇన్ ద రోస్ట్రమ్ ఆఫ్ మాక్రోబ్రాకియం రోజన్బర్గే ఈజ్. మాక్రోబ్రాకియం రోజన్బర్గే రోస్ట్రమ్ నందుగల పళ్ళ సంఖ్య. ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2, 10-14 డోర్సల్ అండ్ 8-10 వెంట్రల్. 11-14 ఉష్ణతలంలో మరియు 8-10 ఉదరతలంలో ఉన్నాయి. 132. మిక్సింగ్ ఆఫ్ పాండ్ వాటర్ ఈజ్ కాజ్డ్ బై చేంజింగ్. చెవులలో నీరు పూర్తిగా కలిసిపోవటకు కారణము. ద రైట్ ఆన్సర్ ఈజ్ టెంపరేచర్ డిఫరెన్స్, ఉష్ణోగ్రత వ్యత్యాసం. 3. లార్వివోరస్ ఫిష్ ప్లే ఏ కీ రోల్ ఇన్ ఇరాడికేషన్ ఆఫ్. లార్వివోరస్ చేపలు దీనిని నిరోధించడంలో ప్రధాన పాత్ర వహిస్తాయి. ద రైట్ ఆన్సర్ ఈజ్ మలేరియా. 134. సెలక్షన్ ఆఫ్ కల్టివబుల్ స్పీసెస్ ఈజ్ బేస్డ్ ఆన్. పెంపకము చేయు జాతులను ఈ లక్షణాల ఆధారంగా ఎంపిక చేయాలి. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, ఫాస్ట్ గ్రోత్, డిసీజ్ రెసిస్టెన్స్, గుడ్ మార్కెట్ డిమాండ్. మంచి పెరుగుదల, వ్యాధి నిరోధక శక్తి కలిగి ఉండాలి, మంచి మార్కెట్ ధర ఉండాలి. 135. విచ్ టైప్ ఆఫ్ ఫుడ్ చైన్ ఈజ్ ప్రిడామినెంట్ ఇన్ ఫిష్ కల్చర్ పాండ్స్. చేపల పెంపకం నందుండే ప్రధాన ఆహారపు కొలుసు. ద రైట్ ఆన్సర్ ఈజ్ 2, గ్రేజింగ్ ఫుడ్ చైన్, గ్రేజింగ్ ఆహారపు గొలుసు. 136. బ్రాకిష్ వాటర్ సోర్సెస్ ఆర్ లొకేటెడ్ ఇన్. ఉప్పు నీటి వనరులుండే ప్రాంతాలు. ద రైట్ ఆన్సర్ ఈజ్ కోస్టల్ ఏరియాస్. ఆప్షన్ 2 ఈస్ ద రైట్ ఆన్సర్. 137. ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ ఈజ్. సమగ్ర చేపల పెంపకము నందలి ప్రధాన సూత్రము. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, మాక్సిమం యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్, పూర్తి స్థాయిలో వనరుల వినియోగం జరుగును. 138. అగర్, కొర్రాజిన్ అండ్ అయోడిన్ ఆర్ డెరైవ్డ్ ఫ్రమ్. అగర్, కొర్రాజిన్ మరియు అయోడిన్ నీటి నుండి ఉత్పాదకాలుగా వస్తాయి. రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2, వీట్. ఆప్షన్ 3 ఈస్ ద రైట్ ఆన్సర్, సీవీడ్స్, సముద్రపు మొక్కలు.
139. The principle involved in RAS is పునర్వినియోగ పరచు జల సంవర్ధనం నందలి ప్రధాన సూత్రం. The right answer is 22. Effective removal of wastages. వ్యర్థాలను పూర్తి స్థాయిలో తొలగించుట. Supplementary feed should be broadcast to the spawn on the spawn కు ఏర్పాటు అందించాలి. Option 2. Third day. మూడవ రోజు నుండి. 141. Which of the following finfish is most suited for brackish water aquaculture? ఈ క్రింది ఏ చేపలను బ్రాకిష్ వాటర్ నందు ప్రత్యామ్నాయ జాతులుగా పరిగణించవచ్చు? ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4. 192. లైటిస్ అండ్ మ్యూగిల్. 142. ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ బయోఫ్లాక్ ఈస్. బయోఫ్లాక్ యొక్క ముఖ్య ఉద్దేశం. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1. వ్యర్థ పదార్థాలన్నింటినీ ఉపయోగకర బ్యాక్టీరియాగా మార్చు. 143. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఏబయోటిక్ ఫ్యాక్టర్ లిమిట్ ద ప్రైమరీ ప్రొడక్టివ్ ఇన్ ఎ పాండ్. చెరువులలో ప్రాథమిక ఉత్పాదకతను ప్రభావితం చేయు ఏబయోటిక్ కారకాలు. ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1. లైట్. 192. లైట్ అండ్ టెంపరేచర్. 144. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాటిక్ స్ట్రింప్. ఇక్కడింది వాటిలో ఏది విదేశీ రొయ్య? ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2. వెనామి. 45. న్యూజ్ బ్రీడింగ్ టెక్నిక్ వాజ్ ఫస్ట్ ఎంప్లాయిడ్ ఇన్ ఐఎంఎస్సి బై. ప్రేరేరిత ప్రజనంను భారతీయ కార్పు చేపల్లో మొట్టమొదటి చేపట్టిన వారు? ద రైట్ ఆన్సర్ ఈస్ 1. చౌదరి అండ్ అలికుని. 146. ద నంబర్ ఆఫ్ రైపెనింగ్ ఎగ్స్ ఇన్ ద ఫీమేల్ బిఫోర్ స్పానింగ్ ఈస్ కాల్డ్. ఆడ చేప బీజకోశం నందుగల పరిపక్వం చెందిన గుడ్ల సంఖ్యను ఇలా అంటారు. ద రైట్ ఆన్సర్ ఇస్ ఫెకండిటీ. 147. ఫెన్సింగ్ టై డిప్ ఫోర్ డిప్ అండ్ హ్యాండ్ డిప్ ఆర్ వీటిని ఎందుకు యూజ్ చేస్తాం? ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1. బయో సెక్యూరిటీ మెజర్స్. జీవ భద్రత చర్యలు అంటాము. 148. ఇంపార్టెంట్ లైఫ్ ఫీడ్స్ ఫర్ ప్రాన్ రూట్ స్టాక్ ఈస్. తల్లి రొయ్యలకు ఇచ్చు ప్రధాన జీవ ఆహారము. ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3. బోత్ 1 and 2. పాలికిడ్స్ అండ్ క్రిల్. 149. నేచురల్ ఫుడ్ ఫర్ ఫ్రెష్ వాటర్ కల్చర్ స్పీసీస్ ఈజ్. మంచి నీటి జల సంవర్ధనంలో ఉండే సహజ ఆహారము. ద రైట్ ఆన్సర్ ఈస్ 4. ప్లాంక్టన్, పెరిఫైటన్ అండ్ బెంతోస్. 150. సీడ్ క్వాలిటీ ఈజ్ అసెస్డ్ బై. విత్త నాణ్యత నిర్ధారణ ఈ విధంగా చేస్తారు. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆల్ ఆఫ్ ది అబోవ్. గ్రాస్ ఎగ్జామినేషన్, మైక్రోస్కోపిక్ అబ్జర్వేషన్, స్క్రీనింగ్ ఫర్ పాథోజన్స్. సాధారణ పరీక్ష, మైక్రోస్కోప్ పరిశీలన, వ్యాధికారక జీవులకై పరీక్షలు ఈ మూడు నిర్వహిస్తారు. మీరు కనుక ఫస్ట్ మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.